फ्रेंड्स दिस इज अल्टीमेट फैमिली रोमांटिक ड्रामा फादर क्यारेक्टर चेसारन्ना इंका गुर्तुंदि इंका माइंड लोंचि पोतलेदु इदि रुटीन रेग्युलर लव स्टोरी कादु फस्ट आफ् आल पेरे मधुरा वाइन्स कानी सिनेमा चाला बागुंदि अट द सेम टाइम मास ऑडियंस क्लास ऑडियंस अंदरू एक्सेप्ट चेसे स्टोरी अन्न इदि मन बैकग्राउंड स्कोर डीओपी वर्क अयिते अल्टीमेट उंदि हीरो एवरो कोत्त हीरो अनुकुंटा डेब्यूट मूवी బా చేసాడన్న చాలా బా చేసాడు నేచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న సెటిల్డ్ గా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది రొమాంటిక్ సీన్లు ఉంటాయి అమ్మ పిచ్చి లేచిపోద్ది అబ్బాయిలకి చాలా బాగుంది సినిమా ఎక్కడ తీయడానికి లేదు కాకపోతే నాకు అక్కడక్కడ ఏమనిపించింది అంటే ఇంకా డ్యూరేషన్ ఉండుంటే బాగున్ను అని అనిపించింది అన్న నాకైతే చాలా బాగా నచ్చింది మనస్ఫూర్తిగా చెప్తున్నా సినిమా అల్టిమేట్ ఉందన్న కామెడీ కామెడీ తర్వాత రొమాన్స్ రొమాన్స్ అన్న మెయిన్ హైలైట్ మూవీకి సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి లవ్ స్టోరీ అన్న ఫాదర్స్ ఆఫ్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి హైలైట్ సినిమాకి లవ్ స్టోరీ అయితే అల్టిమేట్ రొమాంటిక్ సీన్స్ అయితే బాబు ఇంకా మైండ్ లోంచి పోతలేదు థాంక్యూ సో మచ్ మధుర వాయిన్స్ కానీ చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు అలాగే హీరో బాగా చేశాడు హీరోయిన్ బాగా చేశారు అందరూ చూడవలసిన సినిమా ఇలాంటి కొత్త డైరెక్టర్స్ కొత్త యాక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను నిజంగా నేనైతే చాలా హ్యాపీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని చాలా హ్యాపీగా చెప్తున్నాను హీరో చాలా నేచురల్ చేశాడు హీరోయిన్ అయితే చింపేసింది మంచి రొమాంటిక్ ఫీలింగ్ ఉంది అందరూ చూడాలి సినిమా సెంటిమెంట్ చాలా మంచి ఫైట్లు ఉన్నాయి చాలా రొమాంటిక్ సీన్స్ అయితే అద్దరిపోయినాయి బ్రదర్ అసలు మామూలుగా లేదు హీరో మాత్రం చాలా బాగా చేశాడు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు చాలా మంచి ఫీచర్ ఉందండి మీకు మాలంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మధురా వైన్స్ సినిమా చాలా బాగుందండి మధురా వైన్స్ సినిమా అంటే ఒక తాగుబోతునికిచ్చి ఒక మంచి అమ్మాయిని ఒక తాగుబోతునికిచ్చి చేసే వాళ్ళు పడే ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనేది సినిమాలో చాలా బాగుంటుంది ఎవరు ఇయ్యరు కానీ ఏంటంటే ఇద్దరు లవ్ చేసుకుంటారు అనమాట సో తప్పది ఇవ్వాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే తప్పదు అది సో సినిమా చాలా బాగుందండి సినిమా చూడండి సినిమా అండ్ ఫాదర్ సెంటిమెంట్ బ్రదర్ సెంటిమెంట్ సినిమాలో చాలా హైలైట్ అండి సినిమా చాలా బాగుంది సినిమా అందరూ వచ్చి వాచ్ చేయండి చాలా మంచి సినిమా మధురా వైన్స్ టైటిల్ లోనే మత్తుంది బ్రో సినిమా చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే ఎక్స్ట్రాడినరీ బ్రో ఆ డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు కానీ ఎగ్దమ్ ఇచ్చి పడేసింది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది క్రేజీగా ఉంది మూవీ దీంట్లో ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది భయ్య అది ఇంతవరకు ఏ సినిమాలో పెట్టలే నెక్స్ట్ ఏ సినిమాలో పెట్టరు కూడా ఎగ్దమ్ ఉంది సినిమా ఖచ్చితంగా చూడండి బ్రో ఇప్పుడే సినిమా చూశాను బ్రో మధురా వైన్స్ సినిమా చూశాను ఎందుకంటే టైటిల్ చాలా క్యాచీగా ఉంది నైట్ అలా క్యాచ్ చేస్తాం కదా లైక్ అలా క్యాచీగా ఉందని వచ్చాను నిజంగా బాగుంది బ్రో సినిమా నిజంగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అని అనేసి వచ్చాయి సినిమాకి చాలా బాగుంది సినిమా మాత్రం ముద్దులు మామూలుగా లేవు సూపర్ గా చేశారు అలాంటి సీన్లు ఎంత సెంటిమెంటల్ గా కిస్ చేశారంటే హీరో గొప్పగా ఉంది నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఒక మంచి ఎలిమెంట్ పట్టుకొని ఎమోషనల్ గా రొమాంటికల్ గా లవబుల్ గా ఎంతో బాగా చేశారు గైస్ టీమ్ అంతటికి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మూవీకి సినిమాలో నాకు అన్ని నచ్చాయి సార్ ఎన్ని కిస్సులు ఎన్ని కిస్సులు బ్రో సినిమాలో ఈ సినిమాలో ఉన్నాయి ముద్దు మధురా వైన్స్ చాలా బాగుంది మూవీ యాక్టర్స్ అందరు చాలా కొత్త కానీ యాక్టింగ్ మాత్రం చాలా మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉంది వాళ్ళది ఈ మూవీ డైరెక్టర్ జే కిషోర్ ఇతని యూట్యూబ్ లో నా తెలిసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ 15 డేస్ ఆఫ్ లవ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీతో నాతో ఇంకెక్కడికో వెళ్తాడని చెప్పి కోరుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ మొత్తం ఒక వేరే లెవెల్ ఎమోషన్స్ రొమాన్స్ అంతా చూపించిండు చాలా బాగుంది కట్ చేసే ఎమోషన్ నాన్న సీను సింపుల్ చెప్తానా డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ చాలా క్లియర్ గా చూపించిండు సినిమా ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి చెప్తున్నాడు ఈ సినిమాలో ఇంకా క్లియర్ గా చూపించండి ఏందనేది మనకి సినిమా స్టార్ట్ అయ్యే ముందు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు మనం పట్టించుకోం లైట్ తీసుకుంటాం ఈ సినిమా చూస్తే డ్రింకింగ్ ఎంత ఇంజూరియస్ హెల్త్ అని చెప్పి అర్థమవుతుంది దానివల్ల మనుషులని కోల్పోతాం మన ప్రాణాలు కోల్పోతాం ఎమోషన్స్ కోల్పోతాం లైఫ్ కోల్పోతాం సో తాగిన లిమిట్ లో తాగి లిమిట్ లో ఉండండి అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చూపించండు మధురా అనేది పాస్ట్ లో అతను లవర్ పేరు మధురా ఈ వైన్స్ అనేది ఇంకా చెప్తున్నాం కదా తాగుబోతులు వెళ్ళేది వైన్స్ ఒక్కదానికే కాబట్టి తాగుబోతులకి మధురా వైన్స్ అని చెప్పి పెట్టిండు చాలా నీట్ అండ్ క్లీన్ గా చూపించిండు కెమిస్ట్రీ చాలా బాగుంది
కెమిస్ట్రీ కన్నా నేనైతే ఎక్కువ ఎమోషన్ కి కనెక్ట్ అయినా, నాన్న కొడుకు ఎమోషన్ కి కనెక్ట్ అయినా చాలా బాగుంది అన్న మూవీ. చూడొచ్చు, హై క్లాస్ మూవీ. బాగున్నాయి అన్న రొమాన్స్ చెప్తున్నా, నేను రొమాన్స్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ కి కనెక్ట్ అయినా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, రొమాన్స్ ప్రతి సినిమాలో ఉంది. మనం మెసేజ్ తీసుకుంటే బీజిఎం స్కోర్ కూడా బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బడ్జెట్ లో తీసిన ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ అండ్ క్లీన్ గా చూపించండు. ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్స్ పోకపోయినా హైదరాబాద్ లోనే వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ అయినా చాలా బాగా తీసుకున్నారు. మెచ్యూర్ లెవెల్ వేరే ఉన్నాను. ఒక ఐదారు సినిమాలు చేసిన, ఐదారు సినిమాలు చేసినట్టు ఉంది వాళ్ళ యాక్టింగ్. ప్రతి ఒక్క టెన్ కి టెన్ ఇస్తాను. హాయ్ బ్రో, మధుర వైన్స్. అసలు మాల్ లేదు బ్రో, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. మెయిన్ అంటే హీరోయిన్ అయితే కత్తిలా ఉంది బ్రో. కిస్ సీన్స్ ఉన్నాయి బ్రో, అమ్మో 22 కిస్ సీన్లు ఉన్నాయి. ఎక్కగానా అవి బాగా నచ్చాయన్నమాట. సో వాళ్ళగా మూవీ పరంగా చెప్పాలంటే కనుక ఒక తాగుడు వల్ల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని బాగా చూపించారు అన్నమాట డైరెక్టర్. సో తాగుడికి బానిస అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనిషి మార్నింగ్ అంతా ఉంటాడు నైట్ ఎలా ఉంటాడు తాగితే. సో అది బాగా చూపించాడు డైరెక్టర్. సో డైరెక్షన్ ఇస్ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ గా ఉంది. ఈ లిప్ లక్ చాలా 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 బాగున్నాయి, ఎందుకంటే మంచి బాగా చూపించాడు వే ఆఫ్ టేకింగ్ అండ్ డిఓపి. సో సూపర్ అప్ గా చూపించాడు అన్నమాట. సో దట్స్ గుడ్. అండ్ లొకేషన్స్ అండ్ స్టోరీ పరంగా చాలా బాగుంది మూవీ. సో వాళ్ళ గుడ్ మూవీ బ్రో. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది అసలు అతను మంచి చాలా బాగా చేశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. మధుర వైన్స్ ఇప్పుడేమో చూశాను సినిమా, అంటే కొత్త సినిమా కదా, కొత్త వాళ్ళది ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగా తీశారు, చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ కానీ, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు యూత్ ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. మధుర వైన్స్ అంటే ఏదో మొత్తం తాగుబోతల సినిమా అనుకుంటున్నారు, అది కాదు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మందుకు అలవాటు పడుతున్నారు, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అలాంటి మంచి అద్భుతమైన ఒక పాయింట్ని తీసుకొని చాలా బాగా చేశారు. నేను మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు బాగా నచ్చిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అందులో ఫ్యామిలీస్తో సినిమా చూడండి, చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ మాత్రం చాలా బాగా చేశారు. నాకు ఆర్ఆర్ ఒకటి బాగా నచ్చింది, ఫోటోగ్రఫీ ఒకటి చాలా బాగుంది. ఓవరాల్గా మంచి మూవీ. మధుర వాయిన్స్ అంటే ఏదో మొత్తం తాగుబోతులు దళాలు కాకుండా ఏదో ఆఫ్టర్ లాక్డౌన్ మాత్రం చిన్న సినిమాలు భలేగా ఉంటున్నాయి. అంటే ఇది వరకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతి చిన్న సినిమాలు చుట్టేసేవాళ్ళు, కానీ ఈక్వాలిటీ ఒక పెద్ద సినిమాలు తీస్తే ఎలా ఉంటుంది అలాగే తీస్తున్నారు. ఈ సినిమా చాలా బాగా తీశారు, డైరెక్టర్ మంచి ఇది ఉంది. డైరెక్టర్ మాత్రం చాలా, అంటే నాకు తెలిసి ఐ థింక్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ పెద్ద సినిమా పడుతుంది. మధుర వైన్స్ మూవీ చాలా బాగుంది. అసలు పబ్లిక్ ఒక బెస్ట్ మెసేజ్ అన్నమాట. డ్రింక్ కానీ ఏదైనా సరే, డ్రింక్ గురించి ఫేస్ చేసిన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మారడం బాగుంది మూవీ. అంటే డ్రింక్ వల్ల ప్రతి ఒక్కళ్ళు మారుతారు, పాజిటివ్ మారుతారు. పాజిటివ్నెస్ బాగుంది, వాళ్ళ పేరెంట్ గురించి మారడం, జాబ్ కి వెళ్ళడం, ఒక అమ్మాయి గురించి మొత్తం చేంజ్ అవ్వడం బాగుంది. నమస్తే అండి, మధుర వైన్స్ ఇప్పుడే చూసి వస్తున్నాం. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అంటే నేను ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చేశానండి, హీరో ఫాదర్ క్యారెక్టర్ దఫండమ్. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది. టోటల్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారు, సూపర్. అంటే ప్రతి సీన్లో కూడా ఎక్కడ బోర్ అని అనిపించలేదు. నా క్యారెక్టర్ అయితే అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. మీరందరూ కూడా చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఇంకా మాలాంటి ఆర్టిస్టులు చాలామంది ఇంకా వెలుగులోకి వస్తారు. చాలా హ్యాపీ అండి. నిజంగా యుఎస్ఏలో కూడా ఇది రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్ ఇచ్చింది, అలాగే ఇక్కడ కూడా మంచి హిట్ ఇస్తుందని అందరూ ఆశిస్తున్నాం. టోటల్ ఆడియన్స్ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ గారికి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, ప్రొడ్యూసర్స్ గారికి, అందరికీ నేను పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. మంచి ఉంది అన్న సినిమా. హీరో అన్న బాగా చేసాడు, హీరో అన్న బాగా చేసాడు. క్లైమాక్స్ ఫాదర్ క్యారెక్టర్ బాగుంది, అంతా బాగా చేసాడు అన్న. నాకు సినిమా చూస్తుంటే చూడబుద్ధైంది అన్న. బాగుంది అన్న సినిమా. నేను హీరో పేరు శ్రీకాంత్ అనుకున్నా, కానీ సినిమా చాలా బాగుంది. మీరు అందరు థియేటర్గా చూడుర్రి, మంచి సినిమా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుందని. చూస్తుంటే చూడబుద్ధి అయింది. వైన్స్కి వెళ్ళే పోయి మధుర వైన్స్కి వెళ్ళాను నేను సినిమాకి. సరే, వైన్స్కి వెళ్ళే సినిమా, వైన్స్కి వెళ్ళే లవర్స్ కానీ లవ్ ఫెయిలియర్స్ కానీ ఈ సినిమాకి రండి, చూడండి. సినిమా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మన షార్ట్ ఫిలిమ్స్ చేసి సినిమా తీసి జై కిషోర్ గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాకైతే డైలాగ్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. సినిమా కూడా చాలా బాగుంది. సినిమా చూసి మీ ఫ్రెండ్స్కి,
మీ ఫ్యామిలీస్కి, అంటే ఫ్యామిలీస్ కంటే లవ్ స్టోరీ అలాగే రొమాన్స్ అయ్యను ఉంటాయి అనుకుంటారు, కానీ ఇందులో మనకి కావాల్సిన సెంటిమెంట్ ఉంది, ఒక ఎమోషనల్ జర్నీ ఉంది సినిమాలో. సినిమా చూడండి, నచ్చుతుంది బాగా, నాకైతే బాగా నచ్చింది. డైలాగ్స్ మెయిన్గా నాకు నచ్చాయి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, హీరో బాగుంది, అండ్ రొమాంటిక్గా ఉంది సినిమా కూడా. లవ్ స్టోరీ, రొమాన్స్ అండ్ మొత్తం మధుర అయితే కనిపించలేదు, కానీ మధుర వైన్స్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. మధుర వైన్స్ మూవీ సో చాలా బాగుంది, మంచి క్యూట్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేసి పడేయాలి ఈ సినిమాలో చూసుకోవద్దు. ఫస్ట్ హాఫ్ మొత్తం అదే స్టోరీ. ఇంకా క్లైమాక్స్ వచ్చేసి ఫాదర్ సెంటిమెంట్, లిటరల్గా చెప్తున్నాను నేను, నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు, అంత ఎమోషనల్గా ఉంది ఫాదర్ సెంటిమెంట్ అయితే. చాలా బాగుంది, డైరెక్టర్ జయకిషోర్ బండి చాలా బాగా చేశారు మూవీని. నేను చాలా వెయిట్ చేశాను మూవీ గురించి, రియల్లీ ఇప్పుడు ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, థియేటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. సన్నీ నవీన్ యాక్టింగ్ కానీ, సీమా కానీ సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది, నాకు బస్ అనిపించింది బ్రో, సూపర్, చాలా హ్యాపీ ఉంది. మెయిన్గా ఫ్లడ్డింగ్ నచ్చింది, ఆ ఫస్ట్ హాఫ్లో చేసే ఫ్లడ్ ఉంటుందా, నేను యూట్యూబ్లో ప్రాంక్ చేస్తుంటా కదా, సో నేను తన్ని మూవీస్ చూసి మధుర వైన్స్ మన డైరెక్టర్ జయకిషోర్ బట్టి మూవీస్ ఎక్కువగా చూస్తుండే, ఆ మూవీస్లో ప్రతి మూవీలో ఫ్లడ్ బాగా చేస్తూ ఉంటారు, ఎలా ఫ్లడ్ చేసి అమ్మాయిని పడేయాలనేది. సో ఆ లైన్ అనేది చాలా బాగా నచ్చింది ఈ మధుర వైన్స్లో. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది బ్రో, చాలా బాగుంది, క్యూట్ క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ, నేను ప్రాంక్లో కూడా వాడుకుంటా ఇలా, చాలా బాగుంది. సినిమా యాక్టింగ్ న్యాచురల్గా చాలా, అంటే రీల్గా ఎలా ఉంటుందో అలాగే చూపించారు. మొత్తం ఒక కామెడీ ఏంటి, త్రాగుడ్ కామెడీ ఏంటి, హీరో న్యాచురల్గా, అంటే ఇప్పుడు ప్రతి బార్ షాపుల దగ్గర జనాలు ఎలా ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా చూపించారు, చాలా నాకు నచ్చింది. మా ఫ్రెండ్ బాలు కూడా చాలా రీల్గా ఉంది, న్యాచురల్గా ఉంది, అన్ని విధాలుగా కూడా సాంగ్స్ ఏంటి, కామెడీ ఏంటి, ఒక ఒక అన్నయ్య చెల్లి బంధం ఎలా ఉంటుంది, అంతే కదా, సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, వెనకాల బాగా సూపర్ బాగా, అంటే ప్రతి మనిషికి కూడా కనెక్ట్ అవుతుంది, అంటే చదువుకున్న వాళ్ళ లేదా అని కాదు, ప్రతి వ్యక్తికి కూడా కనెక్ట్ అయ్యే సినిమా ఇది, అంటే ప్రతి పిల్ల జల్ల అందరూ కూడా చూసే సినిమా ఇది. ఇప్పుడు మధుర వైన్స్ చూస్తున్నాను నేను, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న మూవీని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను, కానీ కంటెంట్ ఉందన్నమాట మూవీలో, కంటెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్ లైక్, చాలా కొన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ని కవర్ చేస్తున్నాను మూవీలో, ఫాదర్ సన్ సెంటిమెంట్ సీన్స్ కానీ, వాళ్ళ సెంటిమెంట్ సీన్స్ అయితే కొన్ని వర్కౌట్ అయిందనమాట సెకండ్ హాఫ్లో, అది కానీ ప్లస్ దానికి తోడు ఏంటంటే, అంటే లైక్ మధుర వైన్స్ మనందరికీ తెలిసిందే కదా ఎక్కడుందో కూడా, అసలు లైక్ అంటే వేరే సెట్లో పెట్టినప్పటికీ తాగకూడదు, యాక్చువల్లీ తాగితే జీవితం నాశనం, ఒక రొటీన్ మెసేజ్ అయినప్పటికీ అది కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది మూవీలో. అయితే టైటిల్ తగ్గట్టు డిఫరెంట్లీ మెసేజ్ ఇచ్చినారనమాట, ఏదో మధుర వైన్స్ అండ్ టైటిల్ చూసి కొంతమంది రాంగ్గా జడ్జ్ చేస్తారు కదా, వైన్స్ ఎంకరేజ్ చేస్తానరేమోనని. సో మొత్తానికి హీరో ఏంద్రా అంటే వాళ్ళ ఫాదర్ మీద ఉండే లవ్తో తను మారుతాడనమాట, తను తాగిపోతే ఆ వేషాలన్నీ ఆపేసి, తాగడంతా ఆపేసి మొత్తానికి లైఫ్లో సెటిల్ అవుతాడనమాట. వాళ్ళ ఫాదర్కి హ్యాపీనెస్ ఇస్తాడు, లైక్ వాళ్ళ కాపోయే మామగారికి ఆ అమ్మాయి కూడా హ్యాపీనెస్ ఇస్తాడనమాట. సో ఆబ్వియస్లీ డెఫినెట్లీ బ్రో, అంటే ఓవరాల్గా చూడొచ్చు అనమాట, బట్ ఒక ఇంటిమేట్ సీన్స్ ఒక రెండు నుంచి మూడు ఉంటాయన్నమాట ఈ మధ్య మూవీస్లో, అంతా అది కామనే కదా. ఇప్పుడు అర్జున్ రెడ్డిలో కూడా అట్లాంటి సీన్స్ ఉంటాయన్నమాట, డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్, అది ఒక ఇంటిమేట్ సీన్స్ చూడకూడదు అనుకునే వాళ్ళు అది పర్సెప్షన్ అనమాట. అదే అంటే మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటేనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్న మూవీ అనుకుని వచ్చినా అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టలేదు అనమాట, అది మెయిన్ థింగ్. హంగామా హంగామా కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ అంతంత సీన్ లేదులే, కానీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్టలేదు, ఒక మంచి క్లాసిక్ మూవీ లాగా నాకు అనిపించింది అనమాట చూసేంతవరకు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో కొంచెం కామెడీ ఉందన్నమాట, కాలేజ్ ఆ ర్యాగింగ్ సీన్స్ అనమాట, లేకపోతే ఈ హీరోయిన్ ర్యాగింగ్ చేయడం, హీరోయిన్ సీనియర్స్ ర్యాగింగ్ చేయడం, దానివల్ల స్టోరీ కనుక్కోవడము, అక్కడ ర్యాగ్ చేసిన కామెడీ సీన్స్ కావచ్చు. మళ్ళీ సెకండ్ హాఫ్లో పెళ్లి చూపులని ఒక కామెడీ సీన్ ఉంటుందన్నమాట, ఆ పెళ్లి చూపుల్లో ఫారిన్ బ్రాండ్ వాటి గురించి కామెడీ సీన్స్ ఉంటుంది, అంటే కామెడీ ప్లస్ మిక్సర్ ఆఫ్ ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసింది. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.